అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏమంటే లెఫ్ట్ ఓవర్ క్లాత్ పీసెస్తో 8 to 9 ఇయర్స్ ఓల్డ్ గర్ల్కి బ్యూటిఫుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ ఉన్న రెండు క్లాతులు, ఒకటి టాప్ కోసం అండి, ఒకటి బాటమ్ పార్ట్ కోసం తీసుకుంటున్నాను, అలాగే లైనింగు. ఈ మూడు క్లాతులు కూడా లెఫ్ట్ ఓవర్ క్లాత్ పీసెసే అండి. ఫస్ట్ టాప్ పార్ట్ని కటింగ్ చేస్తున్నానండి. ఇక్కడ దీనికోసం నేను నా దగ్గర ఉన్న క్లాతుల్ని ఇలా ఒకటి ఫ్రంట్ పార్ట్ కోసం, ఇంకోటి బ్యాక్ పార్ట్ కోసం తీసుకుంటున్నాను. ఒకేసారి రెండు క్లాతుల్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మనకి ఎటువంటి ఫ్రిల్స్ లేకుండా నీట్గా సర్దుకుని పెట్టుకోవాలి. పైన క్రాస్గా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్ నేను ఇక్కడ 4.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. సో 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, అలాగే ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, 6 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్లో ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ విడ్త్ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ కూడా నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. సో 4 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందామండి. నేను చెస్ట్ వచ్చేసి 24 ఇంచెస్. సో 24 అంటే 6 ఇంచెస్ వస్తుందండి, 24/4. సో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్, టోటల్ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. బాడీ లెంత్ 12 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా 11.5 ఇంచెస్ సరిపోతుంది, 1/2 ఇంచ్ మనకి ఎక్స్ట్రా సీమింగ్ అలవెన్సెస్ కోసం నేను టోటల్ 12 ఇంచెస్ తీసుకున్నా. అలాగే వెస్ట్ లూజ్ కూడా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్జిన్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక లైన్ వదులుకోవాలి. చెస్ట్ దగ్గర నుంచి వెస్ట్ వరకు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇందాక మనం నెక్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదండి. సో నెక్ కూడా ఇలా నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. టాప్ పార్ట్కి మనం డ్రాఫ్టింగ్ అంతా పూర్తి చేసుకున్నాం కదండి మెజర్మెంట్స్ ప్రకారం. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ కూడా కట్ చేస్తున్నానండి. లైనింగ్ క్లాత్ మీద మన ఒరిజినల్ పీస్ని ఇలా సెట్ చేసుకొని ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాటమ్ పార్ట్ని రెడీ చేసుకుంటున్నాను. మన దగ్గర 80 సెంటీమీటర్స్ క్లాత్ మాత్రమే ఉందండి. సో ఈ క్లాత్ని నేను ఏం చేశానంటే డబల్ ఫోల్డ్ వేసి సెంటర్లో కట్ చేశాను. ఈ రెండింటిని కలిపి జాయిన్ చేయడం వల్ల మనకి కింద లెంత్ వస్తుంది. ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ కూడా రెండు రెడీ చేసుకున్నానండి. సెంటర్ కట్ చేసుకునేసి మనం తీసుకున్న క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటాము. దీనికోసం లైనింగ్ కూడా నేను రెడీ చేసుకున్నాను. మొత్తం కటింగ్ పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. టాప్ పార్ట్ ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్నానండి. సో దీనికోసం నేను లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా స్ప్రెడ్ చేసేసి నీట్గా
పిన్నులు సెట్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. మన చంక రౌండ్కి అలాగే నెక్కు కలిపి స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు నేను మొత్తం స్టిచ్ చేసాను చూడండి. సో ఇప్పుడు మనం నెక్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ దీన్ని కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. మనం నెక్ రౌండ్ చుట్టూ ఇలా సెంటర్లో చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామండి. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కూడా కట్ మార్క్స్ పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల క్లాత్ను మనం తిరగవేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ ఇలా రివర్స్ వేసుకోవాలండి. నీట్గా తీసుకున్న తర్వాత పైన కూడా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటూ రండి. నేను మొత్తం ఫ్రంట్ పార్ట్ ఇలా స్టిచ్ చేసేసానండి. నీట్గా ఫోల్డ్ చేసుకుంటే ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కట్ చేసేసాను. నెక్స్ట్ బాటమ్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసేసి మనం దీనికి మనకి వెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో దాని ప్రకారమే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కింద బాటమ్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. సో లైనింగ్ నేను జాయిన్ చేసేసాను, బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ కూడా రెండు పెట్టానండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా స్టిచ్ చేసేసాను. బాటమ్ పార్ట్కి టాప్ పార్ట్ని ఇలా సెట్ చేసేసుకొని రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. నేను టాప్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేసేసానండి. అలాగే అది బ్యాక్ పార్టు. ఇప్పుడు నేను చూపించబోయేది ఫ్రంట్ పార్ట్. కొంచెం క్లాత్ మిగిలిందంటే నేను కింద ప్యాచ్ వేసాను బార్డర్ లాగా. ఇప్పుడు రెండు పార్ట్స్ని ఇలా ఒకదాని మీద ఒకటి రివర్స్గా వేసి ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఆ సైడ్స్ ఈ సైడ్స్ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ తాడు స్టిచ్ చేసుకున్నానండి. తాడుని ఇలా పెట్టుకునేసి మనము అటువైపు ఇటువైపు కూడా సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రెస్ మొత్తం రెడీ అయిపోయిందండి. చూసారా, మనం పనికిరావు అని వేస్ట్గా పక్కన పడేసే క్లాతులతోనే ఒక మంచి డిజైనర్ ఫ్రాక్ని సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం. సో మీరు కూడా మీ దగ్గర ఉన్న క్లాతుల్ని వేస్ట్ చేయకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.